అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద క్రూషియల్ పాయింట్ జయప్రకాష్ నారాయణ్ పరిచయం అవసరం లేని పేరు మాజీ ఐఏఎస్ అధికారి లోక్సత్తా పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా కూడా మేధావిగా చాలా గుర్తింపు తెచ్చుకున్నారు జేపీ గారు ఇవాళ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్సత్తా మద్దతు జయప్రకాష్ నారాయణ అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడే వారికి ఓటు వేయండి అని ఆయన అండవు మనం గమనించాలి ఇలానే ఆయన పిలుపునిచ్చారు నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్ళు ఉంటారు అయినా రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం అని జయప్రకాష్ నారాయణ గారు అన్నారు అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు కావచ్చు కానీ దానికి ఎంచుకున్న సమయం సందర్భం చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జేపీకి అంటే అలియాస్ నాగభైరవ జయప్రకాష్ చౌదరి గారికి కొన్ని ప్రశ్నలు అడగబోతున్నావు ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాఠశాలలు బాగుపడ్డాయి అనే విషయం జగమెరిగిన సత్యం అంటే ఎవరైనా వెళ్ళి చూస్తే కూడా అర్థమైపోతుంది పిల్లల చదువులు బాగున్నాయి ఆసుపత్రులు బాగున్నాయి వైద్యం బాగా అందుతోంది అభివృద్ధి పెరిగింది అంటూ ఇన్నాళ్ళు యూట్యూబ్లో చేసిన వీడియోలు అంటే మీరే చేసిన వీడియోలు మీ మాటలకు పొంతన ఎందుకు కుదరడం లేదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి పేదలు బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా పేద పిల్లలు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం జేపీ గారికి నచ్చడం లేదా ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇబ్బడి ముబ్బడిగా మెడికల్ కాలేజీలు పెట్టడం ఇన్ని మెడికల్ కాలేజీలు ఫస్ట్ టైం వస్తున్నాయి ఇలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టడం ఇవన్నీ జేపీ గారికి నచ్చడం లేదా అభివృద్ధిగా అనిపించడం లేదా పేద ప్రజలకి తలదాచుకునేందుకు ముప్పై లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించడం జేపీ గారికి నచ్చడం లేదా గడిచిన డెబ్బై ఐదేళ్లలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అందులో భాగంగా ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా షిప్పింగ్ హార్బర్ పెట్టడం అనేది జేపీ గారికి కనిపించడం లేదా నచ్చడం లేదా దక్షిణ భారతదేశం మొత్తానికి మనమే విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరాలనే లక్ష్యంతో అనేక రకమైన విద్యుత్ ప్లాంట్లు నిర్మించడం జేపీ గారికి నచ్చడం లేదా ఎక్కడా లంచాలకి తావు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా స్ట్రెయిట్గా లబ్ధిదారులకే ఇవ్వడం జేపీ గారికి నచ్చడం లేదా ఇటుపక్క కాకినాడ సెజ్ అటుపక్క శ్రీ సిటీలలో అనేక కొత్త కంపెనీలు రావడం జేపీ గారికి నచ్చడం లేదా ఉద్దానం సమస్యని తాత్కాలికంగా కాదు శాశ్వతంగా పరిష్క పరిష్కరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆయన ప్రతిపాదించిన పద్ధతి నచ్చలేదా భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడం జేపీ గారికి నచ్చడం లేదా రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడం ఇది మనం చెప్పేది కాదు జాతీయ గణాంకాలు చెప్పేవి అనమాట ఇవి జేపీ గారికి కనిపించడం లేదా నచ్చటం లేదా పదహారు లక్షల మంది కొత్తగా ట్యాక్స్ పేయర్లు పెరగడం కూడా జేపీ గారికి మరి నచ్చటం లేదా విద్యా వైద్యంలో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండడం జేపీ గారికి నచ్చడం లేదా చాలా ఆశ్చర్యం కేంద్ర మరియు ఇతర రాష్ట్రాలతో పోల్చినా కూడా అలా అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చినా కూడా ప్రతి రంగంలో మన రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించడం అంటే నేషనల్ ఇండసీస్లో ముందరికి వెళ్ళడం జేపీ గారికి నచ్చటం లేదా అని అడగాల్సి వస్తుంది ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి అసలు రాష్ట్రం బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా అంతేకాదండీ లక్షల కోట్లు దోచుకున్న ఇతర పార్టీలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద రీసెంట్ కేసెస్ అలాగే రామోజీ గారి మీద ఉన్న అనేక కేసుల మీద కామెంట్ చేయకపోగా అవి కనిపించటం లేదా జేపీ గారికి ఇవన్నీ ఈ కేసులు పెట్టడం నచ్చటం లేదా వాళ్ళ మీద విద్యారంగం వైద్య రంగం విద్యుత్ రంగం లాంటి ఆ అన్ని రంగాలు ఒక్క కులం చేతిలోనే ఉండాలా అని ప్రశ్నిస్తున్నాం ముఠాలుగా ఏర్పడి ప్రజలని దోచుకోవాలా వీళ్ళందరూ పేద ప్రజలు మీ ఇళ్ల పక్కన ఉండడానికి వీల్లేదా దోమల మీద యుద్ధం పుష్కరాలకు లైట్లు అలాగే రంగుల పేర్లతో రాష్ట్రాన్ని దోచుకోవాలి ఈ దోచుకున్న డబ్బులతో ఓటు కొనాలి అలాగే కేసులు లేకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి అప్పుడే మీకు నచ్చుతుందా అని సవినయంగా ప్రశ్నిస్తున్నాం అలా చేసే వాళ్ళకి మీరు మద్దతిస్తారా సార్ ఎంతో మేధావిగా ఎంతో విషక్ పరిజ్ఞానం ఉండే ఒక పూర్వ ఐఏఎస్ ఆఫీసర్గా మీకు చాలా మంచి పేరుంది సార్ అండ్ ఇవాళ మీ సాటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ విద్యా వైద్య రంగాలలో అనేక రికమెండేషన్స్ ఇవ్వడమే కాకుండా వీటిని ధృవీకరించి జరిగిన పురోగతిని చాలా మెచ్చుకుంటున్నారు మీరు కూడా కొంతకాలం క్రితం వీటిని మెచ్చుకున్నారు ఇవాళ మరి ఏ కారణంతో మీరు ఇలా మాట్లాడుతున్నారా అని మేమే ముక్కున వేలేసుకుంటున్నాం సార్ ఇది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్